బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ఆలయానికి వచ్చిన సమయంలో తోపులాట జరిగింది. దీంతో మేయర్ విజయలక్ష్మి గాయపడ్డారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ విజయలక్ష్మి ఆలయం లోపలికి వెళ్లకుండా అలిగి బయట కూర్చున్నారు. కలెక్టర్ అనుదీప్పై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. మమ్మల్ని రావద్దంటే అసలు వచ్చేవాళ్ళమే కాదు కదా అంటూ కలెక్టర్పై సీరియస్ అయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్పై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, బల్కంపేట ఆలయం వద్ద మా కరెస్పాండెంట్ కల్పన ఉన్నారు, మాట్లాడదాం. కల్పన, ఏంటి మంత్రి అలాగే మేయర్ ఇద్దరు కూడా అలిగి బయట కూర్చున్నారు తెలుస్తోంది, అన్న సద్దు అడిగిందా, గొడవగా ఉందని అప్డేట్ అంటోంది, ఏం జరుగుతోంది అక్కడ? బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా బల్కంపేట తల్లి ఆలయంకి అయితే వస్తా ఉన్నారు మొక్కులు చెల్లించుకోవడానికి. అయితే వీఐపీ మూమెంట్ ఉండడంతో కూడా ఇక్కడ ప్రోటోకాల్ అనేది పోలీస్ వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పుకోవాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో ఒక్కసారిగా వీఐపీ మూమెంట్ కూడా వచ్చడం, దాంతో పాటు పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడడానికి రావడంతో కూడా కాస్త ఉద్రిక్త చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా ఇటు పబ్లిక్ రావడం, దాంతో పాటు వీఐపీ మూవ్మెంట్ ఉండడం, మేయర్ దాంతో పాటు డిప్యూటీ మేయర్ దాంతో పాటు ఇటు పొన్నం ప్రభాకర్ కూడా రావడం, ప్రోటోకాల్ సరిగ్గా పాటించకపోవడంతో కూడా ఇక్కడ తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో భాగంగా మేయర్ కి కాస్త స్వల్ప గాయాలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ తోపులాటలో భాగంగా కూడా ప్రోటోకాల్ సరిగ్గా పాటించలేదని చెప్పేసి ఇటు మేయర్ కావచ్చు, దాంతో పాటు పొన్నం ప్రభాకర్ కావచ్చు అలిగి అయితే కాసేపు బయట కూర్చున్నారని చెప్పుకోవచ్చు. సో అలిగి బయట నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేయడంతో ఇటు మంత్రి కొండా సురేఖ కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ కావచ్చు వాళ్ళు బయటకు వచ్చి, సో అనుదీప్ గొడవనైతే సద్దు మెనగించారనే చెప్పుకోవచ్చు. అనుదీప్ వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ ని కావచ్చు, దాంతో పాటు మేయర్ విజయలక్ష్మి కావచ్చు బయటకు వచ్చి కూడా వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం, దాంతో లోపలికి తీసుకోవడంతో కాస్త గొడవ సద్దు మెనగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక్కసారి మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడడానికి రెండు రాష్ట్రాల నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఒక్కసారి మనం క్యూ లైన్లు చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తులో భాగంగా కూడా ఇక్కడ 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే 50 రూపాయలు టికెట్ ఉండే, కాకపోతే ఈసారి మాత్రం ఉచిత దర్శనం ధర్మ దర్శనంతో 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒక క్యూ లైన్ మాత్రం వీఐపీ పాసెస్ ఇచ్చి ఆ క్యూ లైన్లు కూడా పంపిస్తా ఉన్నారు. కాకపోతే వీఐపీ క్యూ లైన్ కావచ్చు, దాంతో పాటు ధర్మ దర్శనం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే క్యూ లైన్ లో పంపించడంతో కూడా కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పాటు తోపులాట కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తా ఉండగా ప్రజలందరూ కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. వస్తూ ఉన్నారు, ఇక్కడ సరిగ్గా ప్రోటోకాల్ లేదు, సరిగ్గా క్యూ లైన్లు పాటించడం లేదు, ఎవరిని కూడా పంపించడం లేదు. 2500 రూపాయలు పైసలు మనీ పెట్టి కూడా ఇటు కళ్యాణంకి సంబంధించి టికెట్ తీసుకున్న వాళ్ళని కూడా ఇక్కడే ఆపేయడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. సో వాళ్ళంతా కూడా చాలా వరకు అయితే 2500 రూపీస్ పెట్టి ఎల్లమ్మ తల్లి కళ్యాణం చూడడానికి అయితే టికెట్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎవరిని కూడా పంపించడం లేదు, మేము మనీ పెట్టి కూడా టికెట్స్ తీసుకున్నాం ఎందుకు పంపించట్లేదు అని పోలీస్ వాళ్ళతో గొడవలు కూడా పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే చూస్తా ఉన్నాం. సో మొత్తంగా చూసుకున్నట్టయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర అయితే పోలీస్ వ్యవస్థ కావచ్చు ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్ సరిగ్గా పాటించకపోవడం, దాంతోపాటు క్యూ లైన్లు కూడా సరిగ్గా మెయింటైన్ చేయకపోవడంతో ఇటు ప్రజలైతే అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి రైట్ పట్టుకోసాగి